ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండల వెంకటరమణ, గోవింద గోవింద. ఏడుకొండల వెంకటరమణ, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసార మాధ్యమాలు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరికీ, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, ప్రపంచంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని ఇలవేలుపుగా పూజించుకునేటువంటి భక్తులందరికీ, సరిగ్గా 3 రోజుల క్రితం చెన్నైలో ఒక దుక్కు వ్యాను అనాథ శవాలను తరలించుకోపోయేదానికంటే కూడా దిక్కుమాలిన ఒక వ్యానులో సుమారు 1450 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 1380 కిలోలు, కోట్లు ఎంత తేడా ఉండొచ్చు, 1381 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు మామూలు వాహనాలు, ద్విచక్ర వాహనాలనే ఆపి పరిశీలిస్తూ ఉన్నప్పుడు, శోధిస్తూ ఉన్నప్పుడు, కొన్ని 100 కోట్ల విలువ చేసేటువంటి బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విడుదల చేసి ఒక డొక్కు వ్యాన్లో తీసుకోబోతూ ఉంటే దాన్ని తమిళనాడు చెన్నై పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే దాంట్లో ఈ బంగారం పట్టుబడితే ఆ తర్వాత ఈ బంగారం మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. ఆ తర్వాత అప్పుడు టీటీడీ ఈఓ గారు దానికి సంబంధించిన కాగితాలు అక్కడికి పంపించారు, అవి మావి, మేము విడిపించుకొచ్చామని. ఇది చాలా పెద్ద కుంభకోణము. నా వరకు నేనైతే టీటీడీ నుంచి ఒక బంగారం కానీ డబ్బులు కానీ బయటకు వెళ్ళవు అనేటువంటి విశ్వాసం నాకు ఉండింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎవరిని అనుమానించి కోట్లాది రూపాయలు తినేస్తున్నారు, మింగేస్తున్నారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనలేదు. కానీ ఇప్పుడు అనేదానికి 100కి 100% అవకాశం దొరికింది. ఒక బ్యాంకు నుంచి 1380 కిలోల బంగారం విడుదల చేస్తే దాన్ని తిరుపతికి చెన్నై నుంచి తీసుకొస్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు దానికి ఎస్కార్ట్ లేదు, దానికి సంబంధించిన పత్రాలు లేవు, బ్యాంకు వాళ్ళు అక్కడ దాన్ని నిర్ధారించటం లేదు, టీటీడీఓ కాగితాలు ఇచ్చి పంపించాడు. వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసిపోతుంటే టీటీడీ పేరుతో బయటేసుకొని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా, లేదా టీటీడీ బంగారాన్నే 3వ గంటకి తెలియకుండా చెన్నైలో ఉండేటువంటి బ్యాంకు నుంచి తీసుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని గాయబ్ చేయడానికి, మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? దీంట్లో ఉండేటువంటి నిజానిజాలను బయటకు తీయాలి. భక్త కోటికి అందరికీ కూడా ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది కదా, దేనికైనా పాపం పండాలి. చూడండి, రెడ్ హ్యాండెడ్ గా 1300 కిలోల బంగారాన్ని అడ్రస్ లేకుండా తీసుకోబోతుంటే పోలీసులకు పట్టించే దేవుడే పట్టించాడు. టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నారు. ఆ కేసును వాదించడానికి అడ్వకేట్స్ కి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది టీటీడీ. ఈరోజు 1380 కిలోల బంగారం ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వస్తూ ఉంటే పట్టుబడితే ఈ కేసులో మొదట ముద్దాయి ఎవరు, ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి? తక్షణం ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా సరే స్పందించండి వెంటనే. రాజకీయ పార్టీలు కావచ్చు, మేం కావచ్చు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఖచ్చితంగా వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి దీని వెనక ఉండేటువంటి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. సిబిఐ కాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ హైకోర్టు జడ్జితోనైనా సరే, ఏదైనా సరే పారదర్శకంగా, ఇది భగవంతుడిది, దేవుడిది, వెంకటేశ్వర స్వామి వారి బొక్కసానికే కన్నం వేసేటువంటి ఇంటి దొంగలు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈఓ ఉన్నాడు, ఈఓనే ఈరోజు మనం వేలెత్తి చూపించాల్సిన స్థితిలో ఇరుక్కున్నాడు. అంతే, ఎవరికి దొరకడు, ఏమీ సమాధానం చెప్పడు, ఒంటెత్తు పోకడా,
ఆయన నిజాయితీపరుడై ఉండొచ్చు, దైవభక్తుడై ఉండొచ్చు, దాని విషయంలో ఎవరు ప్రశ్నించటం లేదు. కానీ ఈరోజు నేరుగా నిన్నే వేలెత్తి చూపించే అవకాశం నువ్వే ఇచ్చావు. ఆ బంగారం ఎవరిదో నీకు తెలుసో తెలీదో, ఆ బంగారం టీటీడీది అవునో కాదో, కానీ టీటీడీదని క్లెయిమ్ చేసుకుంటూ నువ్వు కాగితాలు ఇచ్చి పంపించావు. ఆ కాగితాలు ముందెందుకు చేరలేదు? వితౌట్ ఎస్కార్ట్ ఆ బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ బంగారం ఎక్కడుంది? కనీసం ఈవో దాన్ని చూసి వచ్చాడా? కాబట్టి తక్షణము ఈవోని సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించి ఎంక్వైరీ చేయాలి. అసలు మోకాల్లో కదా అరికాల్లోనో బుర్ర ఉందో అంటున్నాను ఈవోకి. వీళ్ళు అరెస్ట్ చేయాలి, వీళ్ళు అరెస్ట్ చేయాలి. తమాషాలు పడుతున్నారు. టీటీడీలో ఉండేటువంటి అధికారులు కావచ్చు, దాంట్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడుకుంటే వాడు ఎవడైనా నాశనం అయిపోతాడు. తమాషాలు పడుతున్నారా? మేము మామూలుగా అయితే ఇప్పుడు మీరు మామూలుగా చాలా దగ్గర నాకు చెడ్డ పేరు కూడా ఉంది, ఎందుకు అందరిని సమర్థిస్తామని. ప్రామాణికంగా ఏదో ఒకటి దొరికితే కానీ మనం వేలెత్తి చూపించకూడదని చెప్పి సంయమనం పాటించినందువల్ల చాలా దగ్గర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎలక్షన్లు ప్రతి దగ్గర చెక్ చేస్తున్నారని తెలుసు, చెక్ చేస్తున్నారని చెప్పి వితౌట్ ఎస్కార్టు, వితౌట్ పేపరు, 1380 కిలోల బంగారం, దేవుడిది దిక్కుమాలిన బంగారం అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి అంత దిక్కుమాలిడు అనుకున్నారా? ఇంత పరికిమాలను ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ఇంత దిక్కుమాలిన పనికిమాలిన తెలివి తక్కువ ఇటాంటి ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ముందు అరెస్ట్ చేసి లోపల పారండి, వీణ్ణి అరెస్ట్ చేయండి. వీణ్ణి నేను చెప్తున్నాను, అరెస్ట్ చేయండి. మీడియా నిద్రపోతున్నదా? గాడిదగా వస్తున్నదా? ఎప్పుడో నెల రోజుల తర్వాత వచ్చే ఎన్నికల గురించి సమీక్ష చేస్తున్నారే, ప్రతి ఒక్కడు మీడియాకి సంబంధించిన విఐపి ట్రీట్మెంట్, అన్ని సుఖాలు పొందుతారు, అందరి సౌకర్యాలు పొందుతారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ద్రోహం జరుగుతుంటే దాని గురించి చర్చించరా? దీనికి 100కి 100% ఈవో సమాధానం చెప్పాలి, జైఈవో సమాధానం చెప్పాలి. 7 సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజుని భరించిన పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతి పరుణ్ణి, శ్రీనివాసు లాంటి హిందూ మత వ్యతిరేకిని, శ్రీనివాసరాజు లాంటి ఇతర మతాన్ని ప్రోత్సహించేటువంటి ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం వెంకటేశ్వర స్వామి 6కన్నా 7కన్నా 10కన్నా తెరిచాడు. నాశనమైపోతారు పాపాత్ములారా. టీటీడీ ఈవోని జైఈవోని కటకటాలు ఎరగనట్టండి, కుళ్ళబడవండి గాడిదల్ని. ఈ గాడిద కొడుకుల వల్ల, ఈ గాడిద కొడుకుల వల్ల కేసులు పెడతారంట. టీటీడీ గురించి మాట్లాడితే గాడిద పడకల్లారా? ఇప్పుడు మీరు చేసిన పాపానికి మీకు ఏ శిక్ష దించాలా? తిరుమలలో బహిరంగంగా ఉరితీయాలి ఈవోని. తమాషాలు పడుతున్నారా? రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు ఎరక్కేసుకుని తలుచుకున్నారా? ఏ రాష్ట్రానికి ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1300 కోట్ల 1300 కిలోల బంగారాన్ని బ్యాంకు నుంచి తీశాడో ఈ సింఘాల్ అనేవాడు సమాధానం చెప్పాలి. ఇది ఖచ్చితంగా దీని వెనక దొంగతనం ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వాడు ఎవడూ బాగుపడలా, నాశనమైపోతారు పాపాత్ములారా. 1380 కిలోలు ఎవడమ్మ ముగుడు సొత్తురా, గాడిద పడక సమాధానం చెప్పు, నాశనమైపోతారు రాయ్, నాశనమైపోతారు. ఒళ్ళు మండిపోతోంది. 100 కోట్లు 100 కోట్లు తింటున్నారు టీటీడీ డబ్బు పంది కుక్కుల్లాగా. ఈ టీటీడీ ఈవో జేఈఓ దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు ఎవరో వాడు, వీళ్ళందరూ కుమ్మక్కి మొత్తం దేవాలయాన్ని టీటీడీని దోచుకొని తింటున్నారు. మాట్లాడితే కేసులు పెడతారు. ఎంతమంది మీద పెడతారా కేసులు? నా మీద పెట్టండి రా కేసు, పెట్టండి కేసు, నేను జైలుకుపోతా. తమాషాలు పడుతున్నారా? ఒక్క క్షణం కూడా ఈ అక్కడ ఎగిసి కాలుతో తనండి గాడిద కొడుకునే. గాడిద కొడక 1300 కిలోలు బంగారం పోతే నీ అమ్మ మొగుడు తిరా, గాడిద కొడక. నువ్వు ఒక అధికారివి, చిక్కు లేకుండా ఇంకా తిరుమలలో ఉంటారా? చెప్పు తీసుకొని కొట్టాలి నేను, గాడిద కొడక. తిరగబడండి టీటీడీ మీద, టీటీడీ అవినీతి యంత్రాంగం మీద, టీటీడీ మీద కాదు, తిరగబడండి. ఎక్కడికక్కడ టీటీడీ ఏవో దిష్టిబొమ్మ దగ్ధం చేయండి. బుద్ధి లేదు ఇట్టండి గాడిద కొడుకులకి. కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? 1300 కిలోల బంగారం ఈరోజు పట్టుబడింది. నా బాధ పట్టుబడిన దాని గురించి కాదు, పట్టుబడకుండా ఎన్ని 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 వేల కిలోల బంగారాన్ని వీళ్ళు ఈ దేశాన్ని దాటిచ్చారు. 800 కిలోల బంగారాన్ని వీళ్ళు తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు మొత్తం ఎంక్వైరీ జరగాలి. మీరు సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? ఒళ్ళు మండిపోతున్నది. వెంకటేశ్వర స్వామి పూని మాట్లాడుతున్నాను నేను,
దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. మరలా హిందూ సమాజం వీధుల్లోకి వస్తుంది, మరలా ఒక అయ్యప్ప స్వామి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. తమాషాలు పడుతున్నారేమో, ఈవో లేదు జైవో, వీపులు పగిలిపోతాయి, వీపులు పగల కొడతాం అనుకుంటున్నారు. కావాలా ఏం తమాషాలు పడుతున్నారా? పరిగెత్తు తిరుపతి ఇచ్చే చెన్నైకి, బంగారం ఎక్కడుందో అక్కడ ఏదో తేల్చు, ఏం మజాక్ చేస్తున్నావా? ప్రతి అడ్డగాడిద వచ్చేది, తిరుపతిలో కూర్చునేది, పెత్తనం చేసేది, వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకునేది, ఇది తమాషానా? అందుకనే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి, లేదా ఈ పాపంలో మాకు కూడా భాగం ఉందని పబ్లిక్ గా ఒప్పుకోండి. నమో వెంకటేశాయ.